నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దాడులకు తెగించారు చికెన్ షాపుల మాఫియా. చికెన్ తక్కువ ధరకి అమ్ముతున్నాడని ఓ షాపుపై దాడిని చేశారు చికెన్ షాప్ యూనియన్ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చికెన్ షాపుల యూనియన్ మాఫియాలా తయారై అధిక ధరలకు చికెన్ విక్రయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హిచ్చుమీరిపోయిన యూనియన్ సభ్యులు తక్కువ ధరలకు చికెన్ అమ్మే షాపులపై దాడులు చేస్తున్నారు. షాపుల వద్ద కనీసం ధరల పట్టిక పెట్టకుండా వినియోగదారులను మోసగిస్తున్న చికెన్ షాప్ యజమానులు, ప్రభుత్వ మార్కెట్ ధర 220 రూపాయలు ఉండగా అశ్వారావుపేటలో ఈ మాఫియా 270 నుంచి 290 రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్మి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు. అశ్వారావుపేట చికెన్ షాప్ యూనియన్లో లేని ఓ దుకాణదారుడు 200 రూపాయల మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తుండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదరు షాప్పై దాడి చేసి అడ్డు వచ్చిన వర్కర్ని సైతం చావబాదారు. షాపులో మానేయాలంటూ హుకుం జారీ చేశారు. న్యాయంగా మార్కెట్ ధరకు అమ్ముతుంటే ఇలాంటి దాడులు చేయడంపై షాప్ యజమాని న్యాయ పోరాటానికి సిద్ధపడుతుండగా దాడిలో గాయాల పాలైన చికెన్ షాప్ వర్కర్ శ్రీనివాస్ని హాస్పిటల్కు తరలించారు. నేను యూనియన్లో నేను బయట ఉన్నాను. కేజీ 200 రూపాయలు చికెన్ నేను ఆత్మ రేటు నేను అమ్ముతుంటే పక్క షాప్ వాళ్ళు వచ్చి నువ్వు అలా తక్కువ ఎందుకు అమ్ముతున్నావు అని యూనియన్ వాళ్ళు వచ్చి నా షాప్ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి నా షాప్లో కొట్టుకొని కుట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు. దౌర్జన్యం చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి నా షాప్లో పనిచేసే కుర్రోళ్ళని కుట్టించారు. మార్కెట్ రేటు మీద ఎక్స్ట్రా 50 నుంచి 60 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు. నేను మార్కెట్ రేటు మీద చూసుకొని కొంచెం మార్జిన్ తక్కువ మార్జిన్ మీద నా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం తక్కువగా అమ్ముతున్నాను. దానివల్ల నా షాప్ మీద దౌర్జన్యం చేశారు. ఫలానా సోదరి గారి దగ్గర పనిచేస్తున్నాను. ఆయన దగ్గర ఏంటంటే మేము కేజీ చికెన్ 200 అమ్ముతున్నాం. అయితే అసలు ఎవరికి ఎక్కువ రేట్లు ఆయనకి అమ్మడం ఇష్టం ఉండదు. మేమేంటంటే కేజీ 200 అందరికీ కస్టమర్లకు అందుబాటులో అమ్ముతుంటే పక్క యూనియన్ షాపులు ఇచ్చేసి మాకు అమ్మద్దని చెప్పి బలవంతం పెట్టారు. అయినా సరే మేము ఒప్పుకోలేదు. మేము పలక పెట్టేసి కేజీ 200 అమ్ముతుంటే ఇవాళ కొట్టికాడు నా కొట్టికాడికి వాదం దిగారు. అలా అని చెప్పేసి ఆయన యూనియన్ డబ్బులు కట్టామంటే యూనియన్ డబ్బులు కూడా కట్టేశారు. డబ్బులు వచ్చి మొత్తం గిరాడు కొట్టేసి ఆయన వేరే వాళ్ళ మనిషి ఆయన ఆసీపీలు అందరూ కలిపి వేరే మనిషిని తీసుకొచ్చి నన్ను కొట్టారు. షాప్ వాడికి వచ్చి తీవ్రంగా కట్టారు. మొత్తం ఇక్కడ ఇది గోవా బాగా నొప్పి వస్తుంది. గుండెలకు బాగా ఎక్కువైపోయింది. అసలు జరిగింది రూపాయలు అమ్ముతున్నాం సార్. వాళ్ళే 200 అమ్ముతున్నారు. మేము 200 అమ్ముతామని చెప్పి మా మీద కక్షతో వాళ్ళు వచ్చేసి మా మీద దాడి చేయడానికి వాళ్ళకి 1 రూపాయల పొలం తీసుకొచ్చి నా మీద దాడి చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెలో మండలానికి సంబంధించి ప్రజలు వేసిన ఫిర్యాదుల వివరాలను రాజంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓలకు మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యే తరపున దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రజలకు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకే సంప్రదిస్తే పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తారని, ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశారని, అందులో వచ్చిన వ్యక్తిగత సమస్యలు, విద్య, వైద్యానికి సంబంధించిన సమస్యలు తన పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూ, రేషన్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎంఆర్ఓకి, పింఛన్ పారిశుద్ధ్యంకు సంబంధించిన ఫిర్యాదులను ఎంపీడీఓకి ఇవ్వడం జరిగిందని, గత కొన్ని రోజులుగా ఎన్నికల కోడ్ దృష్ట్యా అధికారులకు ఇవ్వడం కుదరలేదన్నారు. వీటి పరిష్కార విషయంలో అధికారులు ఎమ్మెల్యేకి వివరణ ఇస్తారన్నారు. మండలానికి సంబంధించి ఎంఆర్ఓకి 17 ఫిర్యాదులు, ఎంపీడీఓకి 4 ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందన్నారు. రాజంపేట మండలానికి సంబంధించి 6 గ్రామాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులను ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఇచ్చి ఆ యొక్క పరిష్కారం సంబంధించి ఏదైతే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గారు తన లెటర్ పైన రాసి వారికి పంపించడం జరిగింది. ఇచ్చినాము. ఈ రకంగా ఎక్కడైనా సరే ప్రజలకు డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యలను ప్రజలకు సంబంధించి కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి పని అవుతుందో కాదో అనే పరిస్థితుల్లో ఉండే గతంలో అయితే ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగద్దన్న ఉద్దేశంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల పెట్టెలో ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే గ్రామానికి సంబంధించి కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఏ సమస్య ఉన్నా సరే అందులో వేస్తే దానికి సంబంధించి పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి స్వయంగా ఆ లెటర్లను చదివి ఏదైతే సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అదేవిధంగా గత 3 నెలలుగా ఎలక్షన్ కోడ్ సందర్భంగా
ఈ ఫిర్యాదుల పెట్టెలో వచ్చినటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాలేకపోయినాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ముగిసిన సందర్భంగా ఈరోజు రాజంపేట మండలానికి సంబంధించి 6 గ్రామాల్లో వచ్చినటువంటి ఫిర్యాదులను ఎంఆర్ఓ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఇచ్చి ఆ యొక్క పరిష్కారం సంబంధించి ఏదైతే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే గారు తన లెటరేట్ పైన రాసి వారికి పంపించడం జరిగింది, ఇచ్చినాము. ఈ రకంగా ఎక్కడైనా సరే ప్రజలకు డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యలను తీర్చే ఉద్దేశం కోసం ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి ఈ ఫిర్యాదుల పెట్టెను ఇకపైన కూడా గ్రామస్తులు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఎవరైతే ఉన్నో అందులో ఫిర్యాదులు పెట్టలు వేయాలి. ఎందుకంటే కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యే గారు కలిసి ఒకరోజు అట్లా రావడానికి ఖర్చులు, ఆ రోజు పని ఖరాబ్ అవుతుంది, కామారెడ్డిలో ఉండడం డే మొత్తం ఖరాబ్ అవుతుంది ఉద్దేశంతో ఎవరికి కూడా ఇబ్బంది కలిగిందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరైనా సరే సమస్యలుంటే మీ మీ గ్రామాల్లో ఫిర్యాదుల పెట్టెలు ఉంటాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రం నుండి మంచిర్యాలకు చివరి బస్సు కావడంతో తప్పని పరిస్థితి. రాత్రి అయినా గమ్యానికి చేరాలనే ఉద్దేశంతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ బస్సులో కిక్కిరిసిపోయిన ప్రయాణికులకు పోదు ఇక లేదు, ఇక నిర్మల్ కూడా లేదా డిపో? నిర్మల్ డిపో కూడా లేదా? మళ్ళా మంచిరాల డిపో అని ఇదే మంచిరాల డిపో లాస్ట్. సరే ఇప్పుడు టికెట్లు కొడతారా మీరు? నువ్వు టికెట్లు కొడతారా మీరు? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉన్నాయి, కొట్టించారా? కొట్టేరా? కొట్టుడేనా? ఇంకా బస్సులు ఎక్కడికి వెళ్ళి తగ్గిపోతాలి. బస్సులు ఎక్కితే ఇక్కడ ఏడ్చి ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను పరిశీలించి 10వ తరగతిలో 9.8% అధిక ఉత్తీర్ణత సాధించిన పిల్లలకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్లు పంపిణీ చేశారు కలెక్టర్. ప్రైవేట్ స్కూల్కు ధీటుగా పోటీ పడుతూ ఉత్తీర్ణత శాతం పెంచుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు, పిల్లలకు అభివందనం చేసి జిల్లా కలెక్టర్ ఆశీష్ స్వాంగర్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆశీష్ సంగ్వాన్ గారు, అలాగే గౌరవ సిపిఓ గారు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పత్రికామిత్రులకి, గౌరవ తల్లిదండ్రులకి, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు పాఠశాల పునఃప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అత్యంత ప్రభుత్వ పాఠశాలలో అత్యంత స్ట్రెంత్ అయిన మస్కాపూర్ పాఠశాలలో సుమారుగా 600 హైస్కూల్లో హైయెస్ట్ స్ట్రెంత్ ప్రభుత్వ పాఠశాలలో ఉంది కాబట్టి బాయ్సా
లైన్ ఉండాలా, ఫోటో దిగా ఉండండి అమ్మా, మీరు ఇక్కడే ఉండాలి, తీసుకొని ఇంకిద్ద రండమ్మా, రెండు రెండు వెళ్ళి తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటా. తొందర రావాలి. స్టార్ట్ అవుతుంది. సో చాలా సంతోషం, ఆఫ్టర్ 2-3 మంత్స్ బ్రేక్ దిస్ న్యూ సెషన్ ఇస్ స్టార్టింగ్. మీరు అందరూ వన్ క్లాస్ నమోదమైంది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్, టీచర్స్ అండ్ దేర్ పేరెంట్స్. ఫస్ట్ ఈ ఇక్కడ ఈరోజు డ్రెస్సెస్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అన్ని స్కూల్స్లో, స్టేట్లో, నిర్మల్ జిల్లాలో అన్ని స్కూల్స్లో. ఒక స్కూల్ డ్రెస్ ప్రతి స్టూడెంట్కి, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ మ్యాక్సిమం ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే అమ్మ ఆదర్శ పాఠశాల కింద చాలా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కూడా టాయిలెట్ రిపేర్స్, డ్రింకింగ్ వాటర్ వర్క్స్ నడుస్తున్నాయి. అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఫిల్టర్ పెట్టడం జరిగింది. తర్వాత ఈజీఎస్ కింద, మన్రేగా కింద కూడా 2 టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఐ రిక్వెస్ట్ ద ఎంపీడిఓ అండ్ నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండవాపూర్, అంబారిపేట, నవాబుపేట, పెద్దూరు, బెల్లాల గ్రామంలో ఎక్సైజ్ అధికారులు సంయుక్త డారులు నిర్వహించి 2 కేసులు నమోదు చేశారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని నుండి 5 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, దానికోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తుందని తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవం మొదటి రోజైన బుధవారం తలమడుగు మండల కేంద్రంలోని జరి, సుంకిడి, రుయ్యాడి ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బడిబాట గ్రామానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూజలు చేసి ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని, ఉన్నత పాఠశాలలో తాగునీటి కుళాయిలను, మూత్రశాల గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 40 లక్షల ప్రతిపాదనలను ఉన్నత పాఠశాలలో గదుల నిర్మాణానికి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, త్వరలోనే వాటిని మంజూరు చేయించి భవ్యమైన పాఠశాల భవనాన్ని నిర్మించిస్తామన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల కోరిక మేరకు విద్యార్థులకు బ్యాండ్ను తన సొంత నిధులతో కొనిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకన్న యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సందర్భంగా తలమడుగు మండలంలో
తలమడు జెడిపిహెచ్ఎల్స్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ చుంకిడి రుయాడి జరి ఈ 4-5 గ్రామాలలో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ ఉండగా ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని వేసవి సెలవులలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడితే పిల్లలు పాఠశాలలు ఓపెన్ అయ్యే లోపల సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో 600 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాయి. ఆ 600 కోట్లలో 90% గ్రామాలలో పనులు పూర్తయినాయి. మా తలమడుగు మండలంలో కూడా 35 జిల్లా 10 పాఠశాలలు 16 ITDA పాఠశాలలు మొత్తం 51 పాఠశాలల్లో సుమారు చిన్న చిన్న పనుల కొరకు టాయిలెట్లు కానీ మన వాటర్ సప్లై కానీ కరెంటు సౌకర్యం కానీ ఇంకెక్కడ టైల్స్ కానీ చిన్న చిన్న కలర్ లేకుంటే తలమడు మండలం 2 కోట్ల 70 లక్షలు మంజూరైనవి. 90% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ 10% కూడా ఈ వారంలో పూర్తి చేసి మరి పిల్లల్ని ఈరోజు బడిబాట కార్యక్రమం మొదలుపెట్టాం. మరి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మరి ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మరి ఇంత మంచి మంచి డిఏడి చేసినా బీఈడి చేసినా ఉన్నత చదువు చదువుకున్న ఇది ఉపాధ్యాయులు మనకు చదువుతారు. మరి ప్రైవేట్లో పోయే పద్ధతిని మర్చిపోయి మనకు ఏదైతే ప్రభుత్వం ఫ్రీగా బుక్కులిస్తుంది, ఫ్రీగా డ్రెస్సులు ఇస్తున్నది, ఫ్రీగా చదువు చెప్తుంది, ఇన్ని ఏకంగా మనం ప్రైవేట్ బడిలో పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఈ మండలంలో ఎక్కడ సమస్యలున్నా ఎక్కడ పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులున్నా నేను కానీ మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీటో ఎంఆర్ఓ గారు బృందం కలిసి తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి పాఠశాలలో ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా, తెదేపా సీనియర్ నాయకులు వడ్లపూడి నాగభూషణంల సంయుక్త ఆధ్వర్యంలో బద్వేలు పట్టణం 4 రోడ్ల కూడలిలో ఘనంగా జరిగాయి. ప్రమాణ స్వీకారాన్ని పెద్ద స్క్రీన్పై ఏర్పాటు చేసి ప్రజలందరూ తిలకించే విధంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి తెదేపా బద్వేలు పట్టణ కమిటీ అధ్యక్షులు గుర్రంపాటి వెంగళరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి కార్యకర్తలందరికీ పంచారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బద్వేల్ నెల్లూరు రోడ్లోని హెచ్పీ పెట్రోల్ బ్యాంక్ ట్యాంక్లోకి వర్షపు నీరు చేరింది. కలుషితమైన పెట్రోలు మోటార్ హ్యాండ్ బోర్ ద్వారా రోడ్లపైకి కలుషిత పెట్రోలు పంపింగ్ చేసిన బంక్ సిబ్బంది మంటలు చెలరేగాయి. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి చేశారు. బద్వేల్ నెల్లూరు రోడ్లోని అదే వాళ్ళు ఇప్పుడు దాని పారపోసింది రోడ్ మీద అది నీళ్ళు వచ్చినాయని పెట్రోల్ అంతా బయటికి పారపోసింది. పెట్రోల్ కలుస్తుంది
మా అట్ట బామ్మ అట్టే బామ్మ అట్లా లోపల ఏ సరే మేము ఇప్పుడు అడిగిపోయిన వాళ్ళు అడిగి వచ్చి అడిగితే ఆ పిల్లలు నిర్లక్ష్యంగా చెప్పింది మాకు పెట్రోల్ బంక్ ఆపిల్ ఫోన్లే పోసింది రేపు వచ్చి అడిగిపోయినా నేను సుబ్బా ఇద్దరము నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం పిలుపు మేరకు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ చనిపోయిన భక్తులకు నివాళులర్పిస్తూ దాడులకు నిరసన చేసి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమి కొడతామన్న బీజేవైఎం కార్యకర్తలు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దిష్టి నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అఖిల భారతీయ విద్యార్థి సంఘం పిలుపునిచ్చారు. ఈరోజు అఖిల భారతీయ విశ్వహిందూ పరిషత్ బజరంగల్ పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లో దాడి చేసినటువంటి ఉగ్రవాదుల యొక్క పాకిస్తాన్ మద్దతుదారుల యొక్క దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. మరి జమ్మూ కాశ్మీర్ దగ్గర వైష్ణవి మాత దేవాలయం నుండి శివకోడికి వెళ్లే మార్గంలో శివకోడి దగ్గరలో బస్సుపై దాడి చేసి డ్రైవర్తో సహా 10 మంది భక్తులను అతి క్రూరంగా చంపినటువంటి ఉగ్రవాదుల యొక్క దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. అక్కడ చనిపోయినటువంటి మన భక్తులకు నివాళులు అర్పించడం జరిగింది. ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఈ భారతదేశం లోపల దాడులు జరగడానికి మీరు భయపడే విధంగా మేము మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైతే ఉగ్రవాద మద్దతుదారులు ఉన్నారో ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ తరిమి కొడతామని చెప్పి బజరంగల్ హెచ్చరిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.